రోజాపాయ్ దిగజారుడు వ్యాఖ్యలు టిడిపి నేతకు సిద్ధమైన బేడీలు మంత్రి రోజాపాయ్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకి మహిళా రాష్ట్రపతి ఆమోదం తెలిపిన రోజే సాక్షాత్తు ఓ మహిళా మంత్రిపై దారుణ వ్యాఖ్యలు బయటకు రావడం దురదృష్టకరం ప్రెస్ మీట్ పెట్టి మరి మంత్రి రోజాపాయ్ బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు తన దగ్గరున్న వీడియోలో బయట రోజా ఆమె భర్త ఆత్మహత్య చేసుకుంటారని ఆమె కుటుంబం చిన్నా భిన్నమవుతుందని హెచ్చరించారాయణ ఈ హెచ్చరికలు అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ బండారు సత్యనారాయణను అరెస్ట్ చేయాలంటూ డీజీపీకి లేఖ రాశారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వాస్తవానికి ఈ లేఖ కంటే ముందే బండారుపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉన్న వీడియో వైరల్ గా మారడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది ఆ తర్వాత సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో మహిళా కమిషన్ కర్తవ్యాన్ని గుర్తు చేశారు జాతీయ మహిళా కమిషన్ ని కూడా ట్యాగ్ చేస్తూ ఆయన బండారు ఇంటర్వ్యూ లింక్ ని షేర్ చేశారు దీంతో వ్యవహారం మరింత రచ్చగా మారింది మహిళా కమిషన్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది టిడిపి నేత బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాసింది ప్రెస్ మీట్ లో బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని తన లేఖలో పేర్కొన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ బండబూతులు మాట్లాడుతున్నారని వీటిని ఎంత మాత్రం సహించరాదని పేర్కొన్నారు వెంటనే కేసు నమోదు చేసి బండారుని అరెస్టు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై పలువురు మహిళా నేతలు న్యాయవాదులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు కమిషన్ చైర్పర్సన్ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తున్నామని అన్నారు వాసిరెడ్డి పద్మ